హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో టమోటా నిల్వ పచ్చడి, ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ పచ్చడి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. టమోటా నిల్వ పచ్చడి చేసుకోవడానికి ముందుగా అరకిలో టమోటాలు తీసుకోవాలి. టమోటాలు కొంచెం గట్టిగా ఎర్రగా ఉండేటివి తీసుకోండి. టమోటాలను శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క టమాటాను తీసుకొని పైన తొడిమెను కట్ చేసుకొని టమాటాలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా టమాటాలని కొంచెం సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి. ఇలా టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి. అంటే 30 గ్రాముల వరకు చింతపండు ఉంటుంది. చింతపండులో పీసులు పిచ్చలు ఇవేవీ లేకుండా శుభ్రంగా ఏరుకొని తీసుకోవాలి. చింతపండులోనికి కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని చింతపండుని ఒక్కసారి శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ తీసేయండి. వేడి నీళ్ళతోనే కడుక్కోవాలి. అప్పుడే టమాటా నిల్వ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, లేదంటే తొందరగా బూజు పడుతుంది. ఇలా శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ తీసేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న కడాయి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకోవాలి. అలాగే శుభ్రంగా కడిగి పెట్టిన చింతపండును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సన్నటి మంట పైన టమోటా ముక్కల్ని మెత్తగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోండి. నీళ్లు కానీ నూనె కానీ ఏమీ వేసుకోవద్దు, మూత కూడా పెట్టుకోవద్దు. ఇలా కలుపుకుంటూ సన్నటి మంట పైన టమోటా ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా పండ్లలో ఉన్న గుజ్జుతోనే ముక్కలు బాగా మెత్తగా ఉడుకుతాయి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దింపేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిపోయిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్దగా ఉన్న మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జారు తడి లేకుండా చూసుకోండి. ఒక్క చుక్క నీళ్లు కూడా ఉండకూడదు మిక్సీ జార్లో. మిక్సీ జార్లోనికి ఉడికించి చల్లారపెట్టిన టమోటా ముక్కలు వేసుకోవాలి. టమోటా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత 3 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం ఎక్కువగా ఉండేదైతే 3 స్పూన్లు వేసుకోండి. కారం తక్కువగా ఉండేదైతే 4 స్పూన్ల వరకు వేసుకోండి. ఇప్పుడు మిక్సీ మూత పెట్టుకొని టమాటాలని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. టమాటాలని ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. టమాటా పచ్చడిని ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై మందంగా వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి. మీడియం సైజు కప్పుతో 1/2 కప్పు నూనె వేసుకోవాలి. మీరు ఇంట్లో వంటకు ఏ నూనె అయితే వాడుకుంటారో అదే నూనెనే వేసుకోండి. నూనె కొద్దిగా వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 10-15 ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోండి. అలాగే 2 వెల్లుల్లిగడ్డల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా పచ్చిగా లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చడిలో నూనె తక్కువైతే పచ్చడి మొత్తం పెట్టుకున్న తర్వాత అయినా లాస్ట్గా నూనె కలుపుకోవచ్చు. పోపు మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఇంగువ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంగువ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని వేసుకోవాలి. టమాటా పచ్చడి మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. సన్నటి మంట పైన టమాటా పచ్చడిని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పోపు టమోటా పచ్చడి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా 1-5 నిమిషాలు కలుపుకుంటూ సన్నటి మంట పైన ఉడికించుకుంటే పచ్చడి బాగా ఉడుకుతుంది.
పచ్చడి చుట్టూరు కూడా అంచులమ్మటి నూనె వస్తుంది. అలా వచ్చేంత వరకు కూడా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పచ్చడిలో నూనె తక్కువైనట్టుగా అనిపిస్తే మీరు నూనెని కొద్దిగా వేడి చేసుకుని ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకోండి. పచ్చడిలో ఉప్పు కారం తక్కువైనట్టుగా అనిపిస్తే పచ్చడిని ఇలా ఉడికించుకున్నప్పుడే ఉప్పు కారం సరిపడినంత వేసుకొని కలుపుకోవాలి. పచ్చడి మొత్తం బాగా ఉడికింది. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చేసిన పచ్చడిలో ఉప్పు కారం పులుపు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. నూనె కూడా సరిపోయింది. పచ్చడి మొత్తం బాగా చల్లారిన తర్వాతనే ఒక డబ్బాలోకి తీసి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. ఈ పచ్చడి బయటనే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ టమాటా నిల్వ పచ్చడిని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ టమాటా నిల్వ పచ్చడి మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిల్లు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.